ఎల్లో లైఫ్ నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం అమ్మా. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి, రా, నోటిరా, నోటిరా, నువ్వు కూర్చోండి, సంసరండి. వాళ్ళు ఉంటారులే, మా కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా, లేమా కూర్చో, కూర్చో, నువ్వు కూర్చో, పెద్దలు కూర్చో, పెద్దలు కూర్చో. అది కూర్చో, వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటిమా, నువ్వు అబ్బాయి, కూర్చో, కూర్చో. ఇద్దరు పిల్లల, ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరు ఇట్రా అమ్మా, ఇట్రా, ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్? కాశీనాథ్. నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంటకల్ సార్. గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్, నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో. మీ మిస్సెస్? భార్య వచ్చారమ్మా. భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంటే పెట్టుబడికి జాలకొస్తుంది. ముందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే, 200-300 అడుగుతారు పెట్టుబడికి జాలకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు సార్. 2018 నుండి నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేసాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది, 500 వస్తుంది. ఓకే, 4,500 మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి, పొలం అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అక్కడి నుంచి తేవాలి, అక్కడ కింద పోయేది మరి దాని రిజర్వాయర్ ఎట్టుందో, పోయే సీజన్ లో ఇవ్వగలుగుతా అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ ఇవ్వలేరు కదా వాటర్. చిన్న పాము పెట్టుకోండి, పాము లాగా వేసేసుకుని అట్లీస్ట్ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇంటి జాగా ఉందా? జాగా ఉందా? ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా, ల్యాండ్ అక్విజిషన్ చేయాలా? బీసీ ఎస్సీలో
32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి విల్లింగ్నెస్ ఎవరిని ఇస్తారా? నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు, దాన్ని ఏం చేయాలి? వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ అంటారు. ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లు పోతాయి నీళ్ళు. ఆ నీళ్ళు వస్తే కొంచెం ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను నారాయణ? 20,000 నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంక్ లో ఏం పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడ బాధ చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా కూర్చో. నమస్తే చెప్పు. గుడ్ గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి వీడు? కూతురు బెంగళూరు. ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇది చేద్దాం, మళ్ళా నేను మీతో మాట్లాడతా. ఏం చేయాలి? బాయ్. ఇట్రండి, అందరు ఇట్రండి. ఇట్రమ్మ ఈ పక్క రండి, ఈ పక్క రండి. అందరు ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. ఇట్రమ్మ ఆ పక్క రమ్మ. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తాడు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు అర్జుడు అయింది పడలేదా? పడిందా? మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10:00 బ్యాండ్ అవుతుంది. ఇవ్వండి ఈయనకా. మీది 500 రూపాయలదమ్మా. పర్లేమ్మా, పాలు తీసుకోండి సార్. రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. ఒక్క నిమిషం లేదు. వద్దు. ఏ పాలు అవుతావా? పాలు ఇంకా రా. పాలు పాలు
నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టు ఉన్నాయని ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు మాకు లాస్ట్ మీయర్ సీఎం రామారావు ఉన్నప్పటి ఫస్ట్ అయినప్పుడు ఆయన సర్పంచ్ గా ఓడిపోయాడు. 95 నుంచి అప్పటి నుంచి జెండా మోసిన దాని మాకు ఇది అదృష్టం సార్. చాలా థ్యాంక్ యూ రావటం. కలవడం బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి. నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నాం. అన్ని కుటుంబాలను కూడా చేద్దాం. మా గ్రామానికి అదృష్టం చేద్దాం చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరేం చదువుకోలేదమ్మా? నువ్వు కూడా లేదమ్మా? ఇంట్రెస్ట్ చూపించి అతికించుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే అతికించుకున్నాను.